జట్టును నడిపించే క్రమంలో ఎంఎస్ ధోని కెప్టెన్సీకు ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అయితే సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బ్యాట్స్మెన్ చివరిగా వచ్చిన బ్రేవో తన బ్యాట్ను జొలిపించడంతో 188 పరుగులు చేసి 189 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టుకు ఇచ్చారు. దీంతో రాజస్థాన్ జట్టు కూడా మొదటగా ఓపెనర్లుగా వచ్చిన జోస్ బట్లర్ అలాగే వోహ్రా వీళ్ళిద్దరూ కూడా కొద్దిగా బాగానే నిలకడగా ఆడుతున్నారనుకున్నారు. కానీ మనన్ వోహ్రా అవుట్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత చాలామంది బ్యాట్స్మెన్స్ వస్తున్నారు అవుట్ అవుతున్నారు తప్ప జోస్ బట్లర్ మాత్రం నిలకడగా బాతుకుపోయాడు. వరుసగా సిక్స్ల మీద సిక్స్లు కొడుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దడ పుట్టించేశాడు. ఇక జడేజా బౌలింగ్లో 22 పరుగులు ఇచ్చుకున్నాడు 2 ఓవర్లు వేసే సమయానికి. అయితే ఎప్పుడైతే జడేజా ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడో జోస్ బట్లర్కు ఎంఎస్ ధోని ఒకటి అనుకున్నాడు. అది ఏమనుకున్నాడంటే ఇక జడేజా వద్దు, ఖచ్చితంగా ఇప్పుడు ఓవర్ని బ్రేవోకి ఇద్దాము, తను మీడియం పేసర్ కాబట్టి మేబీ తన బంతి ఎక్కువగా జోస్ బట్లర్ని ప్రభావితం చేస్తుంది అనుకున్నాడు. ఎందుకనంటే జోస్ బట్లర్ అప్పటికే రవీంద్ర జడేజా బంతి యొక్క స్టైల్ను అర్థం చేసుకుని వరుస సిక్స్లు కొట్టేస్తున్నాడు. అయితే ఇక అప్పటి నుంచి చాలా క్షుణ్ణంగా ఎంఎస్ ధోని బాల్ ఒక గమనాన్ని పరిశీలిస్తున్నాడు. అయితే ధోని ప్రేవోకి ఇద్దామనుకున్నాడు బాల్ని, కానీ అక్కడ బాల్ని పరిశీలించిన ధోనికి ఒక విషయం అర్థమైంది. అది ఏంటి అంటే బాల్ విషయంలో తేమ లేదు, బాల్ చాలా డ్రైగా ఉండడంతో బంతి బాగా తిరుగుతోంది, దీంతో స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తుంది అనుకున్న ధోని వెంటనే జడేజాను పిలిచి బాల్ చేతికిచ్చి బాల్ చాలా డ్రైగా ఉంది, నేను పక్కకు జరుగుతున్నాను, నువ్వు బౌలింగ్ చేయి అని గట్టిగా హరిచాడు. అది కాస్త వికెట్ మైక్లో చాలా స్పష్టంగా వినిపించింది. అయితే అది విన్న జడేజా తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. వెంటనే బంతిని వేయడంతో, అంటే డ్రై బాల్ స్పిన్ బంతి వేయడంతో జోస్ బట్లర్ ఒకే ఒక్క షాట్లో వికెట్లు గిరాటీ వేయడము, క్లీన్ బౌల్డ్ అయిపోవడము, జోస్ బట్లర్ వికెట్ పడిపోవడము జరిగింది. దాంతో మొత్తం ఆట గమనమే మారిపోయింది. ఎందుకనంటే జోస్ బట్లర్ తర్వాత వచ్చిన ఆటగాడు పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత చివరిలో వచ్చిన బ్యాట్స్మెన్స్ కొద్దిగా బ్యాట్ జొలిపించినప్పటికీ దాదాపుగా జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఇక రాజస్థాన్ జట్టు ఓటమి ఖరారైపోయింది. అయితే ఇక్కడ ఎంఎస్ ధోని ఆ బంతి ఒక గమనాన్ని, జోస్ బట్లర్ ఒక బ్యాటింగ్ స్టైల్ని, జడేజాని స్పిన్ రంగంలోకి, అంటే అప్పటికి స్పిన్ ఆడుతున్నప్పటికీ కూడా 22 పరుగులు ఇచ్చుకున్నాడు, కానీ డ్రై బంతి తేమ లేదు సరిగ్గా చూసి వెయ్యి అని చెప్పడంతో అక్కడ పక్కకు జరిగాడు ధోని. వెంటనే బౌలింగ్ చేయటము, వికెట్లు క్లీన్ బౌల్డ్ అయిపోవటము, జోస్ బట్లర్ వికెట్ పడిపోవడము జరిగింది. ఏదేమైనప్పటికీ ధోని కెప్టెన్సీ అంటే నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. ధోని లాంటి కెప్టెన్ దొరకటం చెన్నై సూపర్ కింగ్స్ అదృష్టమని చెప్పుకోవాలి.